ఆయన కూడా కొన్ని సినిమాలు సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి చెప్పిన ఇప్పుడు 2004 లో కూడా ఆయనకి విత్రేకమైన ఫలితమే వచ్చినా కూడా ఆ పరిస్థితి ఆయనకైతే రాదు ఆయనకు ఉండే ఫాలోయింగ్ కొనసాగుతూనే ఉంటది अंटे वैएसआर कांग्रेस पार्टी अधिकार तरवा मोदी सिंगल ऐडतारा नूट डेटी चेसे अवकाश अन्नी चोट इंचार्ज क्षेत्र स्थाई पार्टी बल्ला चंद्रबाबुना की सपोर्ट टाइप आफ् कामेंट्स अस्तूर की ओपेन ऐसा पवन कल्याण प्रभुत्व व्यतिरेक ओट चीलने वे అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకపోవడం అంటే కలిసి వెళ్తాం అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నారు కదా నిన్న జగన్ ఐ మీన్ నాదండ్ల మనోహర్ గారు కూడా చాలా క్లియర్ గా మరొక్కసారి చెప్పేశారు జగన్ మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి కాడు ఆ ఏంటది జగన్ మోహన్ రెడ్డి అంటే వైసీపీ మరొక్కసారి అధికారంలోకి రాకుండా ఉండేలాగే మా స్టాండ్ ఉంటుంది అని చెప్పి దాని అర్థం ఏంటి వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగానే చాలా క్లియర్ గా చెప్తున్నారు అక్కడి నుంచి ఆ ఇండికేషన్స్ వచ్చిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఒక రకంగా అంటే అన్ని ప్రయత్నాలు చేశారు చివరికి బుజ్జగించడం లేకపోతే సలహాలు ఇవ్వడము అంటే ఈ స్థితికి వచ్చారు అని చెప్తున్నారు చాలా మంది జనసేన నాయకులు ఎందుకంటే మీరు అంటారు కదా మీ భాషలో చెప్పాలంటే ఇంకా ముసుగు తీసేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి సో మేబీ నాకు తెలిసి నాకున్న సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం నెక్స్ట్ సెప్టెంబర్ లోనే ఈ పొత్తుల అంశం మీద ఒక క్లారిటీ రాబోతోందట నాకున్న సమాచారం ప్రకారం చెప్తున్నా సో అది జరిగితే మీకు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే కలిసి వస్తే కష్టం కదా కష్ట ఏని పగడగల్ల అధికారం రాకపోవడం అది ఇంతకుముందు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ నేను సీఎం కానివ్వను ఇది రాస్కో అని చాలా సార్లు చెప్పాడు అవన్నీ సినిమా డైలాగ్ సినిమాల్లో పనిచేస్తా గానీ బయట పనిచేయు అని చెప్పి ప్రజలు నిర్ణయించారు ప్రజలు ఆయన మాట కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు నువ్వెవడరా బాబు మేము కదా డిసైడ్ చేయాల్సింది జగన్ గారు సీఎం చేయాలా వద్దా అనేది నువ్వు ఎట్లాంటి పాలకం వేలేవంటే భీమవరం అదేవిధంగా వైజాగ్ లో ఈ రెండు చోట్ల ఓడిస్తామని చెప్పి ఓడించి చూపించారు ఓడించారు ఓడించిన తర్వాత ఇవాళ మళ్ళీ ఈయన పగటగల్లకంటూ పగటపూట మరి కారెక్కి లేదంటే వారాహెక్కి లారీకి ఏదో తిరుగుతా ఉన్నాడు ఆయన ఆయన సేవలో తరిస్తా ఉన్నాడు ఆ సేవ వల్ల ఈయనకి శ్రమ వేస్ట్ ఆ సేవ చేయించుకున్నాడు కూడా డిపాజిట్లు రావు ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్న దొంగోళ్ళు బయటకు వస్తా ఉన్నాయి అవన్నీ కూడా సెర్చ్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఈయన లాస్ట్ టైం అది 25 అంతా వచ్చింది ఆ 25 పెద్ద డిఫరెన్స్ కాదు అక్కడ ఉన్న ఓట్లు మనం తీసేస్తే లేని ఓట్లు ఆ పక్కన పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఓట్లని ఆ 25 మైనస్ 25 కూడా అవుద్ది అదేం ప్రాబ్లం ఉండదు అందువల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ ని పెద్ద సోదరులు చూడాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష నాయకుడిని సోదరులు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు కాబట్టి తర దారి పట్టుకుని వెళ్తా ఉన్నారు ఓ పక్కన వెళ్ళి దత్తపుత్రుడు అతను నువ్వు పక్కన నువ్వు వెళ్ళి అని చెప్పేసి ఉత్తపుత్రుడిని ఓ పక్కన దత్తతండ్రి గారు పక్కనే మూడు చోట్ల తిరుగుతా ఉన్నారు మూడు చోట్ల ఎంత కష్టపడ్డారు కొడాలి నాని నిన్న ఒక విషయాన్ని చాలా ఇంపార్టెంట్ సంచలన విషయాన్ని రివీల్ చేశారు ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ ని కలుద్దామని అపాయింట్మెంట్ కూడా అడిగారట ఎప్పుడు 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముందు మాట కాదు ఇది కానీ అపాయింట్మెంట్ దొరకని కారణంగా వెళ్ళలేదట అంత కలిసి మాట్లాడాల్సిన అవసరం మీకు ఏముంది అది చెప్పండి సినిమాతో కొడాలి నాని కూడా సినిమా వీళ్ళతో చాలా సినిమా మ్యాటర్ కాదండి సినిమా మ్యాటర్ కాదు ఈ మ్యాటర్ లోనే కలుద్దాం అనుకున్నారు ఆయన చెప్పిన మాటే కదా మళ్ళీ ప్లే చేయమని అప్పుడు సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న కొడాలి నాని ఎవరినైనా కలుస్తాడు ఇప్పుడు మనం చెప్పేవి ఉన్నాంటే చెప్పని కూడా ఉన్నాంటే అందరిని కలుస్తా ఉంటాడు ఆయన సో ఎన్టీఆర్ కలుస్తా ఉంటాడు ఎన్టీఆర్ కంటే గొప్ప కాదు కదా పవన్ కళ్యాణ్ అది సినిమా మ్యాటర్ దాంట్లో భాగంగానే అది సినిమా మ్యాటర్ కాదు పొలిటికల్ మ్యాటర్ కొడాలి నాని మాటల్లోనే చెప్తున్నా అది పొలిటికల్ మ్యాటర్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కాదు ఏదో 20 ఆయన వెన్నుపోటుకి ఎన్టీఆర్ బలయ్యాడు మీరు కూడా బలవబోతున్నారు అని చెప్పి సలహా ఇద్దామని చెప్పి గతంలో ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు నో చెప్పారట రావద్దన్నారట అపాయింట్మెంట్ ఇవ్వనన్నారట అది ఇది చెప్పి అపాయింట్మెంట్ తీసుకోలా ఆయననే మాటలు ఏంటంటే ఇది చెప్పి అపాయింట్మెంట్ కాదు కలిసి చెప్దాం అనుకున్నా అయితే అతను